ఇవాళ మహబూబాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా అన్ని మండలాల్లో గాని నిన్న గూడూరు కేసముద్రము నెల్లికూతురు అన్ని మండలాలు తిరుక్కుంటూ ఇవాళ కూడా నిన్ననే ఇక్కడ నేను ఫోన్ చేయడం జరిగింది నేను పోయినసారి ఇక్కడ ఎంపీగానే ఎంపీగా పోటి చేసిన ఎమ్మెల్యేగా పోటి చేసిన అంతకముందు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అప్పుడు కూడా గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నాను ఈ రెండు సార్లు మా గవర్నమెంట్ లేదు మొన్న కూడా నేను మహబూబాబాద్ నియోజకవర్గాన్ని ఇక్కడ కూడా నేను ఎమ్మెల్యేగా పోటి చేశాను కాబట్టి ఈ నియోజకవర్గంలో నిన్న కూడా మహబూబాబాద్ లో దాదాపు బస్తీలో కాలనీలో కూడా అన్ని కొట్టుకోపోతే అక్కడ ఒక కాలనీలో కొట్టుకోపోయినప్పటికీ కూడా ఆ కాలనీలో బియ్యము అన్ని కూడా పంచడం జరిగింది ఇవాల గ్రామ పంచాయతీ అధ్యక్షుడు గారు అలాగనే గౌరవనీయుల పెద్దలు పూజ్యులు ఈ ఒక్క నియోజకవర్గానికి సీనియర్ నాయకుడైన మా దసరు నాయక్ గారు అలాగనే ఏమియార మాకు చాతనైంది సాయం ఇక్కడ మునిగిపోయిందని నిన్ననే తెలిసినప్పటికీ కూడా నిన్న రాలేకపోయినాం కమ్యూనికేషన్ మేము వాగులు తట్టుకున్నాయి కాబట్టి రాలేకపోయినాం కాబట్టి ఇవాళ కూడా వచ్చి వాళ్లకు తగిన మాకెంతో మాకు చాతనైంది సాయం చేస్తున్నాం మా గవర్నమెంట్ లేకపోయినా మేము ప్రజల పక్షాన నిలబడతాం రాబోయే కాలంలో ప్రజా సేవ కొరకే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఆ రోజుల్లో పెన్షన్ మేమే మొదలుపెట్టాం ఇంద్రమ్మ ఇండ్లు మేమే పెట్టాం రేపు మా గవర్నమెంట్ వస్తే గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలు ఇంద్రమ్మ ఇండ్లకు ప్లస్ ఉన్నోళ్లకు పాత ఇండ్లకు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తాం వాళ్ళు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తాం కట్టకపోతే మేమే కట్టించిస్తాం కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది దీని కరకట్ట కట్టించి బ్రిడ్జి కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీలో 100% కట్టిస్తాం దీని కరకట్ట హై లెవెల్ బ్రిడ్జి కట్టిస్తాం కరకట్ట కూడా కట్టిస్తాం కరకట్ట అంటే ఎట్లాంటిది అంటే భద్రాచలంలో కూడా కరకట్ట కట్టించిన నేను నాకు అనుభవం ఉంది అలాంటి కరకట్ట కట్టిస్తే కరకట్ట ఒడ్డులో ఇళ్ళున్నా కూడా ఏం కాదు కాబట్టి తప్పకుండా గవర్నర్ పెద్దలు అలాగనే అల్లం నాగేశ్వరరావు గారు మండల అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన కూడా నాతో వచ్చిండి ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా నిన్నటి నుంచి పోదాం అని రాత్రి వర్షం తగ్గిందని తెలుసుకున్నాడు పొద్దున్న దోకి కూడా 6 గంటల నుంచి మాతోనే అన్వేషణలో ఉన్నాడు పాపం అల్లం నాగేశ్వరరావు గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఇంతకుముందు మా చెల్లెలు అక్కడ కేసముద్రంలో సర్పంచ్గా పనిచేసింది ఆయనే ప్రజల గురించి చాలా ఇవాళ పొద్దున్న దాకా అన్నం తినకుండా మాతోనే ఉండి మేము అన్ని ఊర్లు తిరిగి వస్తుంటే కూడా మాతోనే ఉండి మీకు ఇక్కడ తీసుకురావడం జరిగింది అల్లం నాగేశ్వరరావు గారు మాట్లాడుతారు 2 నిమిషాలు ఈ గ్రామ అర్పంపల్లి గ్రామ ప్రజలకు ఇక్కడ ఏటి పక్కన బట్టి ఉన్న ఈ కాలనీ వాసులకు చాలా ఇబ్బందులు జరుగుతానని నిన్నటి నుంచి తెలుసని సర్పంచ్ తోటను మా కార్యకర్తలతో నిరంతరం మాట్లాడుతూ ఇటు వద్దాం తీసుకొని వద్దామని చెప్పి మా పెద్ద నాయకులందరికీ ఫోన్ చేసిన దసరాను వీళ్ళందరికీ కూడా చేస్తే మాకు కమ్యూనికేషన్ లేదు ఇబ్బంది అవుతుందని తెలిస్తే నేను సార్ను ఇవాళ పొద్దున్న నుండి ఎమ్మటుండి దారి ఎప్పుడు క్లియర్ అయితే అప్పుడు పోయి తప్పనిసరిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిసి మన వంతు సహాయంగా చేసి ఎందుకంటే ఇది సాయం కంటే మిన్న ఈ ప్రాంతం చూపెడితే నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చినాక ఎట్టి బస్సులో కూడా దీన్ని హై లెవెల్ బ్రిడ్జి చేయాల్సి ఈ సమస్యతోటి ఈ ఒక్క ప్రాంతం మన మండలం ఈ ఊరే కాదు గూడూరు నుంచి ఇటు అటు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చూపెడదాం దృష్టిలో పెడదామన్న ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. ఇవాళ మన కేసముద్రం మండలం హర్పంపరి గ్రామంలో గత 4 రోజుల నుంచి కురిసేటువంటి భారీ వర్షాలకు మరి ఇక్కడ ఈ ఊళ్ళో ఉండేటువంటి ఒడ్డరి కూడా మొత్తం కూడా మరి సగం ఇండ్లు మరి మునిగిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ భారీ వర్షం వల్ల మరి ఇక్కడ మరి దీనికి ఏం ఆసరం లేకుంటే మరి గోడ ఏం లేకున్నప్పుడు మరి ఈ విధంగా నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ మొత్తం రాత్రి పడుకున్న తర్వాత ఒకటేసారి నీళ్లు రావడంతో మరి జనం ఉలిక్కిపడి అయ్యో చస్తమా బత్తమా చెప్పి కోళ్ళు బియ్యం బట్టలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సామాను కూడా వదిలేసి మరి వాళ్ళు పోయి మరి వాళ్ళ ప్రాణం కాపాడుకోవడానికి మరి పక్కనే ఉన్నటువంటి స్కూళ్ళకు వెళ్ళిపోయిన ఊళ్ళకు వెళ్ళిపోయిన మరి ఆ పరిస్థితుల్లో మరి వాళ్లకు మరి కట్టుబట్టలతోనే ఉన్నారు. మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే ఆ వాళ్ళ ఇంట్లో పోయినటువంటి వస్తువులన్నీ కూడా మరి బట్టలకు మరి వాళ్ళు తినేటువంటి మరి నిత్యావసర వస్తువులకు మరి ప్రభుత్వము ప్రతి ఇంటికి కూడా ఒక 20,000 రూపాయలు మరి ఇచ్చేయాలి. మరి అదే విధంగా మరి ఇవాళ మేము మొత్తం చేస్తున్నాం అని చెప్పి చెప్పేటువంటి మన ఎమ్మెల్యే గారు అయితే ఈ మన కేసీఆర్ ప్రభుత్వం అయితే మరి 10 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితము మరి ఇక్కడ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ఇండ్లే కనబడుతున్నాయి. అవి శిథిలావస్థలో ఉన్నాయి. కానీ
ఈ 10 సంవత్సరాలు మన కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఎవరు మరి ఇళ్ళకు మరి కట్టేలేకపోయిల్లు మరి పేద బిక్కి వాళ్ళు మరి మరి వాళ్ళు కూలి గాలి చేసుకొని మరి కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళు మరి ఇల్లు కట్టించుకునే స్తోమత లేని వాళ్ళు మరి చూస్తే మరి మరి కొట్టొచ్చినట్టు కనబడుతుంది కానీ మరి ప్రభుత్వానికి మాత్రమే మరి కనబడతలేదు పాలకులకు అసలే కనబడతలేదు మరి కాబట్టి నేను చెప్తున్నా మరి మీ అందరి మీడియా ముఖంగా మరి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మరి వాళ్ళకి నిత్యావసర వస్తువులకు నష్టపరిహారము వాళ్ళకు బియ్యము ఉప్పు పప్పు కారం అన్ని బట్టలతో సహా ఇచ్చేసి వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు పునర్నివాసం చేసుకోవడానికి మరి ఇల్లు రిపేర్ చేసుకోవడానికి ఓ 20,000 రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలి అదే విధంగా వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మరి డబుల్ బెడ్రూమ్లు అందరికీ కూడా ఈ స్థలంలో ఇక్కడ వచ్చి మరి మంత్రి వస్తారా ఎమ్మెల్యే వస్తారా మరి కలెక్టర్ గారి మరి సమక్షంలో మరి ఇక్కడ అందరినీ కూడా మరి ఇల్లు కట్టిస్తానని ప్రకటించాలి చెప్పని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.